ఇక మొదలెట్ దామా. మొదలెట్ సంఘానికి గోలే ఎక్కువైపోయింది. రోజమ్మ వాళ్ళు బానే ఎంటర్టైన్ చేస్తున్నారు, వీళ్ళు బానే ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇది ఎక్కడికి తేలేలా లేదు. సరే నేనే చెప్పనా, సన్మానం చేయాలంటే కూలదండలు ఉండాలి కదా. సో అవి మాత్రం మీరు కష్టపడి సంపాదించిన డబ్బుతో మాత్రమే తీసుకురావాలి. అలా అయితేనే నేను వేసుకుంటాను. ఇదేదో ఛాలెంజింగ్ గా ఉంది. ఆ డబ్బులు సంపాదించడం కోసం మీరెన్ని తిప్పలు పడతారో, మీరెన్ని పాటలు పడతారో తెలుసుకోవాలంటే మీరందరూ బయటికి వెళ్ళాలి, ఆ డబ్బులు సంపాదించాలి, ఆ దండలు తీసుకురావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ గెట్ అవుట్. ఫ్రెష్ కూరగాయలు రావాలమ్మా, రావాలి. 25 నుంచి 27 ఏళ్ళ మధ్యలో అమ్మాయిలు ఎవరన్నా వచ్చి కొనేసుకోవచ్చు. 25 నుంచి 35 పర్వాలేదు రావచ్చు. 25 నుంచి 35 పర్వాలేదు రావచ్చు. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది మీకు అలాగా. అవును, ఎంతమంది? నువ్వేం చేసేవాడు? ఇంజనీర్. మరి జాబ్ ఏం తీసారు? వాళ్ళు ఇల్లు ప్లాన్ చేయమన్నారు. నేను ఇంట్లో ప్లాన్ చేశా. కూరగాయలు ముదిరిపోకుండా లేతగా ఉండడానికి అంటే నువ్వు కూడా ముదిరిపోయినట్టున్నావు కదా. ఆగమ్మా చెప్పని, ఇది టమాటాలు ఉన్నాయి కదా, అడుగుతా ఉండు. చెప్పు టమాటాలు ఎట్లా? వంకాయలు కేజీ 200కి వస్తాయా? 2000 అయినా కూడా రావమ్మా. ఎందుకు? మా దగ్గర 1.5 కేజీయే ఉన్నాయి. అడిగావా అంటే నువ్వు చెప్పలే. నేను అడగలే. చెప్పలేదు. బండి కూడా తీసుకెళ్ళిపోతా. ఏంటి తీసుకపోతా? మరి తీసుకపోతా. మరి డబ్బులు లేవు, పైసలు లేవు, పైసలు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇక్కడ అయ్యేది లేదు కానీ మన పక్క సందులోకి వెళ్దాం పద. బాబు ఇది కూరగాయలు అండి బాబు. వాటర్ నుంచి వస్తుంది నీకు. వాటర్ కాదు, వాటర్. అరే మావా, అరే మావా, వాటర్. ఏ బండి దగ్గరికి వెళ్ళిన క్వార్టర్ అడిగేలా ఉన్నాం, క్వార్టర్ అడిగేలా ఉన్నాం. ఏంట్రా మంత పాటు వచ్చేస్తున్నాడు? ఏ వైన్ షాప్ కాదు రే బాబు, ఇది కూరగాయల షాపు. తిడతాడాంగ్వేజ్ కిలికిలి లాంగ్వేజ్ కూడా కొంచెం అర్థమైంది నాకు. ఈ లాంగ్వేజ్ అర్థం కావట్లేదు బాబు. చెప్పమ్మా బుట్ట ఎందుకు? బుట్ట నేను బొట్టలు వేసుకుందామని, బొట్టలు వేసుకుందామని. కేజీకి ఎన్ని ఎన్ని పాయలు వస్తాయి చెప్పండి? కేజీయే వస్తాయి అమ్మా, కేజీయే వస్తాయి అమ్మా. సార్ మీ ఒంట్లోనే మొత్తం కూరగాయలు ఉన్నట్టున్నాయి, మీరేంటి సార్ కూరగాయలు కొనడానికి వచ్చారు? ఏంటి సార్? మునక్కాయలు, కందగడ్డ, ఇంకా ఒరే నీకంటే ఈ ముసలావిడ బెటర్ రా. చెప్పిండి డైలాగ్ చెప్పినట్టు చెప్పింది. హరేష్గా ఏంట్రా వాళ్ళ ముందు పరువు తీస్తున్నావు? పరువు పోయింది. రోషా గారు చూసారు కదా, మేము చాలా అమ్మాం, మా కష్టాన్ని చూసి ఆ సన్మానం చేసే అవకాశం మాకు ఇవ్వడండి. అయిపోయింది, ఇంకా ఏం చూస్తున్నావు? టైం చూసుకుంటున్నాం. కూరగాయలు అమ్ముదామని వచ్చాం, అదేమీ కొనలేదు. ఏదో ఒకటి అమ్మాలి కాబట్టి వీని మీకు అమ్మే అతను. బతుకు బతుకు పానీపూరి అమ్ముకోవడం ఏంట్రా? ఏడ మరి నీది రాజదర్బార్ బతుకు మరి. అమ్మా రావాలమ్మా, రావాలి రావాలి, పానీపూరి. ప్లేట్ పానీపూరికి ఎన్ని భయా? ప్లేట్లో ఎన్ని పడితే అన్ని, ప్లేట్లో ఎన్ని పడితే అన్ని. అమ్మా ఏం కావాలి? పానీపూరి. పాపకో చాట్ చెప్పరా? అయ్యి బాబు నేను చెప్పింది ఈ పాపకే చాటు. బాబు ఆమె పాపలా కనపడిందండి, ఇది పాప కళ్ళే. రోజ
రాజా గారు మా దగ్గర వచ్చిన డబ్బులతో చిన్న చిన్న మల్లెపూల దండలు అలా కాదు గజమాల ఈ గజం తీసుకొచ్చింది మేడం రోజా గారు ప్రతి పనిలో కష్టం ఉంటది కానీ అన్నిటికంటే కష్టమైన పని మాది సులభ కాంప్లెక్స్ ఇలాంటి కాన్సెప్ట్ మనకి ఇచ్చారేంట్రా అంటే రాణి వాడికి కూడా నీ ముఖం చూస్తే వస్తుంది కదా చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే కడుగుతున్నాం కదరా మధ్యలో వస్తానట్రా నా డ్యూటీ అయిపోయింది వెళ్ళిపోతాను వదిలేరా నువ్వెడికిరా ఉప్పుడు వెళ్తున్నావు ఏదో గృహ ప్రవేశానికి వెళ్తున్నావు కడుగు ఒక్క నిమిషం ఇట్రా ఇట్రా తమ్ముడు అన్నయ్య ఈ ఏంటి మనకి అవతారం అవతారం మంది కాదురా జేమ్స్ కెమెరా ఉంది అన్నా దీని ముందు పర్మిషన్ అడిగినప్పుడు మనం వర్క్ చేసుకుందాం మేము ఇద్దరం ఇక్కడ పని చేసుకుంటాము ఏమన్నా డబ్బులు వస్తే సగం నీకు సగం మాకు చేసుకోమని చెప్పాలి కదా నేను ఇగో ఈ 12 ఈ 13 ఏది కావాలి అది వాడుకో దాంట్లో 20 కనపడు ఎందుకు 5 ఉంచుకుంటావా మిగతాయి బండి రిపేర్ అయింది బండి రిపేర్ అంటే అన్ని చెయ్యేస్తే అది ఆంటీ అయినా బండి అయినా ఆన్ అవ్వాల్సిందే వీడు వర్షం పడుతుందని తాళం ఆపేసుకున్నాడు అందుకనే అయిపోయింది అది మరి ప్రాబ్లం ఉంది కాబట్టి మెకానిక్ షెడ్కి వచ్చావు ఇదిగో తమ్ముడు డబ్బులు ఇవ్వరు నంబర్ చెప్తా ఫోన్ పే చేయరా ఎక్కడ కాదు ఒక పొలలో ఒకళ్ళు యశోదాలు బండి వాళ్ళ రేపు అవుద్ది బండికి 2000 అవుద్ది ఎందుకు సార్ కోటీలకు వెళ్తే 200 అవుతుంది రిపేర్కి ఎక్కువ వద్దమ్మా రేపు వచ్చి తీసుకెళ్ళి 2000 1800 ఇలే సరేనా చూసారు రోజా గారు అంత కష్టపడుతున్నావు అసలు ఈ చేత్తో నేను స్కూనే పెట్టుకోను ఆయన స్టూడెంట్ పట్టుకున్నాను ఇదంతా ఎవరి కోసం మీకోసం అండి మీకు ఆ దండ ఇవ్వాలి సన్మానం చేయాలి మీ గట్స్ కి మీ టాలెంట్ కి హ్యాట్స్ ఆఫ్ బేసిక్ గా ఈవెంట్ చేసి సంపాదించమంటే మీకు ఈజీయే శ్రీదేవి డ్రామా కంపెనీలో మీరు డ్రామాలు చేస్తుంటారు కానీ ఇప్పుడు ఇలా నిజంగానే బయటికి వెళ్ళి కూరగాయలు అమ్మారు ఏమేమో చేస్తారు ప్రసాద్ నూకరాజుకి అయితే పర్ఫెక్ట్ అరే నువ్వు అది మెకానిక్ తర్వాత తుడుచుకోలేదా మాస్టంతా రోజమ్మా మరి ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్ అందరూ సూపర్ గా కష్టపడ్డారు అందరూ కష్టపడి బాగా చేశారు ఇక్కడ కూడా తేల్చడానికి చాలా కష్టమే సో మనం మన ఎంటర్టైన్మెంట్ లోకి మళ్ళీ వెళ్దాం అసలు ఇదంతా పెట్టింది ఆయన్ని భగవాన్ గారు జబర్దస్త్ వీళ్ళకి బయటికి వెళ్ళాక కూడా ఎలా బతకాలో నేర్పింది అనిపించింది నాకు నాకు చాలా బాగా అనిపించింది ఇది కూడా కొలగానే మీరు అన్నట్టు సమంగానే ప్రతి ఒక్కరు కష్టపడ్డారు మీకే కనుక అవకాశం ఇస్తే సార్ కూరగాయల పానీపూరి బండి మెకానిక్ షాప్ సులభ కాంప్లెక్స్ ఏ దగ్గరికి వెళ్ళి డబ్బులు వైన్ షాప్ లేదు ఇందులో
పానీపూరి పానీపూరి భయ్య తోడా ప్యాస్ దాలోనా భయ్య మావాలేదు ప్యాస్ దాలో ఓకే ఎనీవే సో ఇది కూడా సమానంగా ఈక్వల్ గా కష్టపడ్డారు కాబట్టి ఇంకొక పరీక్ష పెట్టాలి మరి ఆ పరీక్ష ఏంటో చూద్దాము బట్ థాంక్యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.